రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో 7,966 మంది జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పోస్టులకు 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో గ్రామ సచివాలయాలలో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాలలో 8,682 పోస్టులు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలలో గ్రామ సచివాలయాలలో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాలలో 1,241 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యా అర్హతలు ఉండి ఈ ఏడాది జులై 1 నాటికి 18 నుండి 35 వయసు ఉన్న పురుషులు అర్హులు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సడలింపు ఉంది. జులై 1 నాటికి 18 నుండి 30 లోపు ఉన్న పురుషులు మాత్రమే అర్హులు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సడలింపు ఉంది. ఐటీఐ ఎలక్ట్రికల్ వైర్మెన్ ట్రేడ్ కోర్సుతో పాటు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంటర్మీడియట్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్స్ అండ్ రివైండింగ్ అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగానికి అర్హులు. రిజర్వేషన్లు మరియు ఇతర వివరాలు ఎస్పీడీసీఎల్ ఈపీడీసీఎల్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకునవచ్చు. మొదట 20% పోస్టులను ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80% పోస్టులను లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ జిల్లా ఏ సర్కిల్కి వెళ్తుందో తెలుసుకోవాలి. మొదట 20% పోస్టులను ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80% పోస్టులను లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ సర్కిల్లో ఏ జిల్లా వెళుతుందో తెలుసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఇవన్నీ కూడా ఈపీడీసీఎల్లోకి వెళ్తాయి. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం అనేవి ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వెళ్తాయి. ఏ సర్కిల్ జిల్లా పరిధిలోకి వారు ఆ సర్కిల్ జిల్లా పోస్టులకు లోకల్ అభ్యర్థులు అవుతారు. ఓ అభ్యర్థి గరిష్టంగా 3 సర్కిల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లైన్మ్యాన్ పోస్టులను నిబంధనల మేరకు పారదర్శకంగా భర్తీ చేస్తామని, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, 2 నాటికి లైన్మ్యాన్లు విధుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో సీఎండీ అన్నారు. లైన్మెన్ పోస్టులకు www.apeastempower.com అలాగే www.apsp
పీడిసిఎల్ డాట్ ఇన్ www.apspdcl.in అలాగే http://gramasachivalayam.ap.gov.in గ్రామ సచివాలయం ap.gov.in అదొక వెబ్సైటు. మరొక వెబ్సైటు http://59.144.184.105/JLM19 అనే వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్టులు ఏదైతే ఉందో మనం ఒకసారి చూస్తే ఈపీడిసిఎల్ పరిధిలో లైన్మెన్ పోస్టుల వివరాలు, లైన్మెన్ పోస్టులు గుర్తుంది కదా, 10వ తరగతి చదివి ఉండి ఐటీఐలో ఎలక్ట్రికల్ వైర్మెన్ ట్రేడ్ కోర్సుతో చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులను ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు అర్హులవుతారు. లైన్మెన్ పోస్టుల వివరాలు, శ్రీకాకుళంలో అయితే గ్రామ సచివాలయంలో 592, వార్డులో 87, మొత్తం 679. విజయనగరం జిల్లాలో గ్రామ సచివాలయంలో 437, వార్డులో 91, మొత్తం 528. విశాఖపట్నంలో 277, గ్రామ సచివాలయంలో వార్డులో 273, 550. రాజమహేంద్రవరంలో 476, తూర్పుగోదావరి, అలాగే వార్డులో 107, మొత్తం కలిపి 583. ఏలూరులో 395, వార్డు సచివాలయంలో 124, మొత్తం 519. మొత్తం ఈపీడిఎస్లో మొత్తం చూసుకుంటే 2,177 గ్రామ సచివాలయంలోను, అలాగే వార్డు సచివాలయంలో 682, మొత్తం కలిపి 2,859 ఉన్నాయి. ఈపీడిసిఎల్ తర్వాత ఎస్పీడిసిఎల్ పరిధిలో చూసుకుంటే గుంటూరులో, కృష్ణాలో 453 గ్రామ సచివాలయంలో, 184 వార్డు సచివాలయంలో, మొత్తం 637 ఉన్నాయి. గుంటూరులో 460 గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో 172 ఉన్నాయి, మొత్తం 632. ప్రకాశంలో 506 గ్రామ సచివాలయంలో ఉంటే, వార్డు సచివాలయంలో 135, మొత్తం కలిపి 641 ప్రకాశంలో ఉన్నాయి. నెల్లూరు చూసుకుంటే 434 గ్రామ సచివాలయంలో ఉన్నాయి, వార్డుల్లో 143, మొత్తం 577 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే గ్రామ సచివాలయంలో 523, వార్డు సచివాలయంలో 161, మొత్తం 684 ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకుంటే 465 గ్రామ సచివాలయంలో, 146 వార్డు సచివాలయంలో ఉన్నాయి, మొత్తం 661. కర్నూలు జిల్లాలో చూసుకుంటే 508 గ్రామ సచివాలయంలో, అలాగే 150 వార్డు సచివాలయంలో ఉన్నాయి, మొత్తం 658. అనంతపురంలో 517 ఉన్నాయి, వార్డు సచివాలయంలో 150 ఉన్నాయి, మొత్తం 667. మొత్తం ఎస్పీడిఎస్ఎల్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 3,866 గ్రామ సచివాలయంలోను, 1,241 వార్డు సచివాలయంలో, మొత్తం 5,107 పోస్టులు లైన్మెన్ పోస్టులు అనేవి ఇక్కడ ఈ ఎస్పీడిఎస్ఎల్లో ఉన్నాయి. మొత్తం మీద 10వ క్లాసులో ఐటీఐతో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్ వైర్మెన్ ట్రేడ్ చదివిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చదివిన వాళ్ళకి 7,966 లైన్మెన్ పోస్టులు అవకాశం కలిగింది.
ఈ గ్రామ వార్డు సచివాలయంలోని విధులు నిర్వహించాలి. వీళ్ళు పూర్తిగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనికి వస్తారు. గ్రామ సచివాలయం ap.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు అనేవి ఉన్నాయి. మొత్తం మీద